అందరికీ నమస్కారం. కన్యారాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించినవారు కన్యారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో జన్మించినవారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి బుధుడు అనుగ్రహం కొరకు కన్యారాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి. కన్యారాశివారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలసివస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలసివస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన కన్యారాశివారు అనేక సమస్యలను అధిగమించవచ్చు. కన్యారాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశివారి అదృష్టరంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదారంగులు. ముఖ్యంగా తెలుపురంగు ఆకుపచ్చ రంగుదుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరతాయి. మీతో ఆకుపచ్చరంగు వస్త్రాన్ని తీసుకెళ్లండి. ఇది సాధ్యం కాకపోతే కనీసం పచ్చరంగు రుమాలు చేతిలో లేదా పర్స్లో ఉంచుకోవటం వల్ల మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. నీలంరంగు బట్టలు ధరించడం మానుకోండి. కన్యారాశివారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యారాశివారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది, కనుక బుధవారం కలిసివచ్చే రోజుగా ఉంటుంది. దీనితోపాటు శుక్రవారం కూడా అదృష్టరోజే. అయితే మంగళవారం మాత్రం అశుభదినం. కన్యారాశికి అధిపతి అయిన బుధగ్రహానికి క్రింద తెలిపిన పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. కన్యారాశివారికి ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు పఠించండి. బుధవారం నాడు ఆవుకి పచ్చిగడ్డి మేతవేయాలి లేదా దానం చేయాలి. మీరు బుధవారం రోజులలో ఉపవాసం పాటించటానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్లరసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం దేనినైనా తినవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజు మట్టికుండను తీసుకుని నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు, ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. కొత్త బట్టలు ధరించే ముందు వాటిపై కొన్ని చుక్కల గంగాజలం చల్లి తర్వాత ధరించండి. పూజా వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగాజలం లభిస్తుంది. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా మీద కొన్ని పాత్రలను ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తరువాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఈ వర్షపు నీటిని పలానా పనికొరకే వినియోగించాలి అన్న నియమం ఏదీ లేదు. మీకు నచ్చినట్లు ఈ నీటిని వాడుకోవచ్చు. మద్యము, మత్తుపానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తుంది. రాగిరేకుపై చెక్కబడిన శనియంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంటిలో ప్రతిష్ఠించుకుని నిత్యం పూజలు చేయండి. ఎడమచేతి ఉంగరపు వేలికి ఎటువంటి రత్నాలు లేని స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి. కన్యారాశివారు బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. కన్యారాశివారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి. దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండ్లు మరియు లడ్డులను భగవంతునికి నివేదన చేసి ఆ తరువాత ప్రసాద రూపంలో పంపిణీ చేయండి. ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి. ఎరుపు దారంలో మీ మెడపై వెండి లేదా రాగతో చేసిన దుర్గాయంత్ర లాకెట్ ధరించండి. దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి. దుర్గమాతను మంత్రాలతో, స్తోత్రాలతో ఆరాధించండి. బుధుని అనుగ్రహం కొరకు బుధుని బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి బుధవారం 9 సార్లు పఠించండి. బుధగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు, శ్రీవెంకటేశ్వరస్వామి. బుధుని అనుగ్రహం కొరకు బుధవారం రోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీవెంకటేశ్వరస్వామివారిని పూజించాలి. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరస్వామివారి దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి బుధుని అనుగ్రహం కొరకు, అనుకూలత కొరకు ప్రార్థించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి.
శ్రీమహావిష్ణువు యొక్క ఇతర మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. అలాగే పెసలుతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి. ఆవుకు పచ్చగడ్డి, తోటకూర మరియు ఇతర ఆకుకూరలు ఆహారంగా ఇవ్వాలి. పేద విద్యార్థులకు పుస్తకాలను దానంచేయాలి. గోవుకు పెసలును నీటిలో నానపెట్టి తినిపించాలి. బుధవారంనాడు నియమంగా ఉండాలి. బుధవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. బుధుని అనుగ్రహం కొరకు బుధవారాలలో చిన్న సైజులో ఉండే పండ్లు, ఆవుపేడ, గోరోచనము, తేనె వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. అలాగే బుధవారాలలో ఆకుపచ్చరంగు దుస్తులను ధరించాలి. బుధుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న బుధవారాలలో పెసలు, పచ్చనరంగు వస్త్రము, తగరము వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు దక్షిణపెట్టి దానం ఇవ్వాలి. మీ సోదరీమణులు అత్తల పట్ల గౌరవంగా ఉండండి. మీ కుమార్తె లేదా ఇతర చిన్నారుల పట్ల శ్రద్ధ వహించండి. నానబెట్టిన పచ్చశనగలను పక్షులకు తినిపించడం ద్వారా జాతకంలో బలహీనమైన బుధుడిని శక్తివంతం చేసుకోండి. ప్రత్యేకించి బుధవారం నాడు పూర్తి భక్తితో దానాలు చేయండి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దానం చేయడం, మంచుపనులు చేయడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. దక్షిణవర్తి శంఖాన్ని శివ మరియు విష్ణు ఆలయాలకు బహుకరించాలి. వీరు గృహమునందు దక్షిణవర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. గ్రామమునందుగల శక్తి దేవాలయాలయందు శ్రేష్టమైన ముత్యాలహారాన్ని అమ్మవారి మూలవిరాట్టుకు బహుకరించాలి. సువాసనగల పుష్పాలను మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను శివాలయంలో దానం చేయాలి. ఆకుపచ్చరంగులో ఉన్న పండ్లు మరియు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానం చేయాలి. బుధవారం నాడు కొంత డబ్బును దాచిపెట్టండి. దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి. సంప్రదింపులు, కొత్త నిర్ణయాలు, రచనలకు బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున గణేశుడిని అలాగే విష్ణువును కూడా పూజించడం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది. బుధవారం ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసి ఆకులను గంగాజలంతో కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత బుధగ్రహానికి సంబంధించిన ఆకుపచ్చగడ్డి పెసర్లు, నీలంపువ్వులు, ఆకుపచ్చ దుస్తులను దానం చేయాలి. ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది. మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి. మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి పెట్టండి. అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను మట్టి పాత్రల్లో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి. చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి. మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది. జంతువులకు, పక్షులకు, క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు, కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.